ఆ గ్రామాల ప్రజలకు వానాకాలం వచ్చిందంటే భయం. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు బంద్ అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రైవేట్ వాహనాలు ఎక్కాల్సిందే. వాళ్ళు ఎంత ఛార్జ్ ఇయ్యమంటే అంత ఇచ్చుకోవాల్సిందే. ఈసారైనా బస్సులు వచ్చేటట్టు చూడాలంటున్నారు అక్కడి జనం. వర్షాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం, నిర్మల్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు పోవుడు కష్టమవుతోంది. రోడ్లు బాగా లేవని 16 రూట్లలో బస్సులను బంద్ పెట్టింది ఆర్టీసీ. దీంతో ప్రైవేట్ వాహనదారులు పబ్లిక్ నుంచి చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు. 10 మంది ఎక్కే బండ్ల 20 మంది దాకా తీసుకుపోతుంటారు. ఇంకో మార్గం లేకపోవడంతో పైసలు ఎక్కువైనా ప్రైవేట్ బండ్లలోనే పోతున్నారు పబ్లిక్. ప్రతి పల్లెకు బస్సు నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నా ఆదిలాబాద్ జిల్లాల చాలా ఊళ్లకు బస్సులే ఉండడం లేదు. వానాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు పబ్లిక్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరమున్న ఊళ్లకు, ఆసిఫాబాద్ కు 10 కిలోమీటర్ల దూరమున్న ఇంకొన్ని గ్రామాలకు, అట్లని ఉట్నూర్, ఎంజేసీ రూట్లలో పబ్లిక్ కు ప్రైవేట్ వాహనాలే దిక్కు. ఆదిలాబాద్ నుండి సాత్నాల ఏతే ఈ రోడ్డుందో, ఈ రోడ్డులో ఆర్టీసీ బస్సు దాదాపు 30-40 కిలోమీటర్ల మీద కూడా ఒకటే బస్సు విడుస్తున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఇవాళ జిల్లా హెడ్కోటర్లో పోతే విత్తనాలు కానీ దానికి పోవాలంటే ప్రైవేట్ జీబుల్ని ఆశ్రమించి వాళ్ళ దాదాపు ఒక్కొక్క జీబులో 40-50 మంది పోతున్నారు. ప్రైవేట్ జీబులో వెళ్తే వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పైసలు ఎక్కువైనా ప్రమాదాలు జరిగినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నామంటున్నారు జనం. పైసల కోసం కక్కుర్తి ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి పబ్లిక్ ను ఎక్కించుకుంటున్నారు. గతుకుల రోడ్లు, కల్వర్టు లేని మలుపుల రోడ్ల మీద ప్రయాణం నరకంగా ఉందంటున్నారు జనం. ఇకనైనా R&B అధికారులు ఇక్కడి రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు పబ్లిక్. రోడ్లు బాగా లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతలేరని అంటున్నారు.